హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టన్వాల్ సంస్థ కొన్నాళ్ళ కిందట ప్రయోగాత్మకంగా స్టోమ్ అడ్వాన్స్ వన్, స్టోమ్ అడ్వాన్స్ టూ పేరుతో రెండు డబుల్ సీట్స్ కలిగిన టన్వాల్ త్రీ వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి. రెండు సీట్లలో ఇద్దరు వ్యక్తులు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. ఈ స్కూటర్ దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడింది. ఈ ఎలక్ట్రిక్ బైక్ చూడడానికి సింగిల్ సీటర్ మోడల్ మాదిరిగా కనిపిస్తుంది. డ్రైవర్ కోసం పెద్ద లెగ్ స్పేస్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది. అలాగే వెనుక భాగంలో అడ్జస్టబుల్ సస్పెన్షన్తో అనుసంధానించబడి ఉంది. ఇందులో డ్రైవర్ సీట్ను అడ్జస్ట్ చేసుకుని వెసులుబాటు కల్పించడం విశేషం. డ్రైవర్కు అనుకూలంగా సీట్ ఎత్తును కూడా పెంచుకోవచ్చు. అలాగే ముందుకు వెనుకకు జరుపుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్కి ఆర్మ్ రెస్ట్ మరియు బ్యాక్ రెస్ట్ను అందిస్తుంది. మొత్తం లోడ్ టైర్పై ఉంది కాబట్టి టైర్లు బలంగా ఉండాలి. అందుకే దీనిలో పటిష్టమైన ట్యూబ్లెస్ టైర్లను వినియోగించారు. ఇది రహదారిపై పట్టు ఉండేలా చేస్తుంది. ఆకర్షణీయమైన అలాయ్ వీల్ అదనపు బలాన్ని ఆకట్టుకునే రూపాన్ని ఇస్తుంది. ఫ్రంట్ టైర్లో డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్లను వినియోగించారు. బ్యాటరీ విషయానికి వస్తే టన్వాల్ త్రీ వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్లో రెండు బ్యాటరీ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. లెడ్ యాసిడ్ బ్యాటరీ 1 సంవత్సరం వారంటీతో వస్తుంది. అలాగే లిథియం అయాన్ బ్యాటరీ 2 సంవత్సరాల వారంటీతో వస్తుంది. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ చేయడానికి 6 నుండి 7 గంటలు పడుతుంది. ఒక యూనిట్ విద్యుత్తో 70 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. ఈ స్కూటర్లోని ఛార్జింగ్ పాయింట్ బైక్ వెనుక సీటు ముందు ఉంటుంది. టన్వాల్ డ్యూయల్ సీటర్లో రివర్స్ గేర్ ఆప్షన్ ఉంటుంది. దీనివల్ల స్కూటర్పై కూర్చుని ఉండగానే వెనుకకు నడిపించవచ్చు. టన్వాల్ త్రీ వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్ 3 టైర్లు కలిగి ఉన్నందున బైక్ను బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది 3 వేర్వేరు స్పీడ్ మోడ్లను కలిగి ఉంది. ఇది మంచి రైడింగ్ అనుభవాన్ని ఇస్తుంది. వివిధ రంగులు అందుబాటులో ఉన్నాయి. ఈ బైక్ అరాయ్ సర్టిఫికెట్ పొందింది. ఇది భద్రతతో పాటు సౌకర్యవంతంగా ఉంటుంది. పెట్రోల్ వాహనాలతో పోలిస్తే దీని నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువ. రెగ్యులర్ సర్వీసింగ్ మరియు ఆయిల్ మార్చుకునే అవసరం లేదు. టన్వాల్ త్రీ వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్ గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అలాగే సింగిల్ ఛార్జ్పై 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. తక్కువ వేగంతో ప్రయాణించడం వల్ల దీనికి ఎలాంటి రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్ అవసరం లేదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.